నమస్కారం సార్. నమస్కారం మేడం. సో సార్, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. కొన్ని చోట్ల మాత్రమే భూగర్భ జలాలు ఎందుకు లభిస్తాయి, దానికి కారణాలు ఏంటి? మరి మంచి క్వశ్చన్ మేడం ఇది. దీని అంతటికీ మొదటి మనం మాట్లాడుకోవాల్సింది జియలాజికల్ ఫార్మేషన్స్. అంటే జియలాజికల్ ఫార్మేషన్ అంటే టెక్నికల్ టైం, జియలాజికల్ ఫార్మేషన్ అంటే అందరికీ వాడుక భాషలో అర్థమయ్యేది రాళ్ళు, ఐ మీన్ రాయి యొక్క స్ట్రక్చర్ అనమాట, స్టోన్స్ అంటాం. ఓకే, మీరు ఒక చోట చూస్తే కొండ ఉండొచ్చు, ఒక చోట చూస్తే మట్టి ఉండొచ్చు, ఇంకొక చోట మేబీ సమ్ ప్లాంటేషన్ సమ్ మొక్కలు ఉండొచ్చు. ఇది ఏంటంటే ఒక ప్లేస్లో నీళ్ళు అవైలబిలిటీ అనేది ఆ ప్లేస్లో ఉన్నటువంటి యాక్విఫర్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. యాక్విఫర్ సిస్టమ్స్ అంటే భూగర్భ రిజర్వాయర్లు. ఓకే, మన సర్ఫేస్ మీద నీటిని స్టోర్ చేసుకోవడానికి రిజర్వాయర్స్ ఎలా అయితే చెప్పుకుంటామో, భూమి లోపల కూడా నీటిని స్టోర్ చేసుకోవడానికి కోసం రిజర్వాయర్స్ని మాట్లాడేటప్పుడు నేచురల్గా ఫామ్ అయిన రిజర్వాయర్స్, సర్ఫేస్ మీద మనం కట్టుకున్నవి, భూమి లోపల నేచురల్గా ఫామ్ అయినవి, వాటిని యాక్విఫర్స్ అంటాం. ఈ యాక్విఫర్స్ అనేది మన తెలంగాణలో యాక్విఫర్స్ అనేది మేజర్గా ఫ్రాక్చర్ సిస్టంలో ఉంటాయి, అంటే రాళ్ల మధ్య పగుళ్ళు, అలాగే రాయికి రాయికి మధ్య ఉన్న జాయింట్స్లో నీళ్లు ఉంటాయన్నమాట. ఈ ఫ్రాక్చర్ సిస్టమ్ అనేది అంటే ఒక గ్యాప్. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కనుక రాయి ఉంటే రాయి మధ్య ఏదో పగులు ఉంటే ఈ పగుల్లో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ పగుళ్ళులో మీకు ఎప్పుడైతే బోరు పడుతుందో ఆ ప్లేస్లో నీళ్ళు వస్తాయి, మీరు రాయి మీద వేస్తే నీళ్ళు రావు. సింపుల్ లాజిక్. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత, ఐ మీన్ కొంతమందికి 40 ఫీట్లో వస్తాయి, కొంతమందికి 100 ఫీట్లో వస్తాయి, కొంతమందికి 500, కొంతమందికి 2000 ఫీట్లైనా రావు. ఇదంతా ఏంటంటే ఈ ఫ్రాక్చర్ సిస్టమ్ అనేది పైనుంచి కింద వరకు, భూమిలో పైనుంచి కింద వరకు వెళ్ళే కొలిది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక చోట ఎక్కువ ఉండొచ్చు, ఒక చోట తక్కువ ఉండొచ్చు, దాన్ని బట్టి మనకి వాటర్ అనేది అవైలబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు అన్ని చోట్ల యూనిఫామ్గా ఉండేది 40 అడుగులు, మన తెలంగాణలో చూసుకుంటే 35 నుంచి 40 అడుగుల్లో అన్ని చోట్ల యూనిఫామ్. అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు వర్షాలు బాగానే పడినాయి కాబట్టి మనకి ఆ జోన్లో వాటర్ వస్తున్నాయి. అయితే గత 4 సంవత్సరాల క్రితం కనుక మీరు చూసుకుంటే ఈ 40-50 అడుగుల్లో ఉన్నటువంటి బోరు బావిలన్నీ కూడా ఎండిపోయినాయి. కారణం ఏంటంటే రీఛార్జ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే వర్షాలు తక్కువ అవ్వడం వల్ల కానీ, లేదంటే డెవలప్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, ఇది వేరియస్ రీజన్స్ వల్ల ఈ పైన ఉన్న వాటర్ అంతా ఎండిపోయింది. అప్పుడు మన సిటీలో చాలా వరకు చాలామంది వాటర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. గత 4 ఏళ్ళ నుంచి వర్షాలు బాగా పడడం వల్ల పై లేయర్స్ అన్ని ఫిల్ అవ్వడం వల్ల మనకి పాత బోర్లు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. మరి కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని. రోజు మా ఆఫీస్కి కాల్ చేసి, సార్ నిన్నటి వరకు మా బోర్ పనిచేసేదండి, ఈరోజు ఆగిపోయిందండి. దీనికి మొదటి కారణం ఏంటంటే నా బోరు ఈరోజు 300 అడుగుల్లో ఉందంటే నా పక్కన ఉన్న వాళ్ళు 500 ఫీట్ల వరకు కొడితే ఈ 300లో ఉన్న నీళ్ళన్నీ కూడా 500 ఫీట్లలోకి వెళ్ళిపోతాయి. మీ బోరు 300లోనే ఉంది, ఆయన బోరు 500లో ఉంది. సో 500లో ఉన్న బోరు పనిచేస్తుంది, 300లో ఉన్న బోరు పనిచేయదు. అప్పుడు ఫోన్ చేసి సార్ ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని అడిగితే దానికి సొల్యూషన్ ఒకటే చెప్పగలం, మీ వాటర్ ఎంతైతే తీస్తున్నారో అంత రీఛార్జ్ చేసుకోవాలి సార్ అని చెప్తాం. దానికి ఎలా చేయాలి ఏంటి, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, అది కూడా మనం గైడ్ చేస్తాము. సో ఇది మెయిన్ ఇష్యూ అయితే ఇది. యాక్విఫర్ సిస్టమ్ అనేది అన్ని చోట్ల యూనిఫామ్గా ఉండదు. ఈ యాక్విఫర్స్ తెలంగాణలో వచ్చేప్పటికి ఫ్రాక్చర్ సిస్టమ్స్. సో ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ మనం మాట్లాడుకుని వెళ్తే. దీనిలోనే యాక్విఫర్స్, ప్యాచ్డ్ యాక్విఫర్స్, కన్ఫైన్డ్ యాక్విఫర్స్, అన్కన్ఫైన్డ్ యాక్విఫర్స్, చాలా చాలా టెర్మినాలజీస్ ఉన్నాయి. అది ఎక్కడ ఎలా ఉంటుంది అనేది మనం జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేసి మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్గా కనుక బోర్ పాయింట్ ఇవ్వగలిగితే ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.